ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఎటువంటి కష్టాలతో ఉన్నా పసుపు ఉప్పుతో ఇలా చేస్తే లక్ష్మీదేవి స్థిరంగా ఉండి అపర కుబేరులు అవుతారని మన పెద్దలు చెబుతున్నారండి. మనం పసుపుని వంటల్లోనే కాకుండా ఇలా యాంటీబయోటిక్గా కూడా మనం వాడుతూ ఉంటాం కదా, అలానే మనం ప్రతి పూజలోనూ కూడా పసుపు లేకుండా ఏ పూజ మనం చెయ్యము. ఇంట్లో కానీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు దిష్టి తగిలి ఏడుస్తున్నట్లయితే ఒక పసుపు కొమ్ము తీసుకొని ఆ పసుపు కొమ్ముని తల చుట్టూ 11 సార్లు తిప్పి ఆ పసుపు కొమ్ముని తీసుకొని వెళ్ళి పారే నీటిలో మనం వేస్తే దిష్టి మొత్తం తొలగిపోతుందండి. అలానే ఇంట్లో డబ్బు నిలవకుండా ఖర్చు అయిపోతూ ఉంటే, ఏ పని మొదలు పెట్టినా అపజయాలే వస్తూ ఉంటే ఒక గురువారం రోజు పచ్చి పసుపు కొమ్ము తీసుకొచ్చి లక్ష్మీదేవి యొక్క ఫోటో ముందు ఈ పసుపు కొమ్మును పెట్టి కుంకుమతో పూజ చేసి ఆ పసుపు కొమ్ముని కుంకుమతో నింపేయాలండి. మళ్ళీ గురువారం రోజు పూజ చేసి ఆ పసుపు కొమ్ముని డబ్బు పెట్టే చోట పెడితే డబ్బు సమస్య అనేది ఉండదండి. అలానే ఖర్చులు కూడా మనకి చాలా తగ్గిపోతాయన్నమాట. పసుపు లక్ష్మీదేవి స్వరూపం అండి. పసుపు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు అనేవి మనకు ఉంటాయి. అలానే మనం ఇప్పుడు లక్ష్మీదేవి పసుపు గవ్వల గురించి తెలుసుకుందాం. క్షీరసాగర సముద్రం నుండి లక్ష్మీదేవి పసుపు గవ్వలు శంకు హాలాహలం ఉద్భవించాయంటండి. అందుకే ఈ పసుపు గవ్వలని లక్ష్మీదేవి సోదరిగాను శంకుని సోదరుడిగాను పేర్కొంటారు. పసుపు గవ్వలని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తారు. పసుపు గవ్వలని పీఠంపై పెట్టి పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయండి. మనం ఈ పసుపు గవ్వలను పూజించి ఆ తర్వాత వాటిని డబ్బులు దాచిపెట్టే చోట పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలానే మనం దీపావళి రోజున పసుపు గవ్వలతో ఆడుతూ ఉంటాం కదా, ఇది పురాతన కాలం నుండి మనం చేస్తూనే ఉంటున్నాం అన్నమాట. ఆనవాయితీగా మనకి ఇది వస్తుంది. ఇలా ఎందుకు చేస్తున్నామంటే పసుపు గవ్వలు గలగలలు వినటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి నడిచి వస్తుందని నమ్ముతారండి. అలానే లక్ష్మీదేవితో పాటు పరమేశ్వరునికి కూడా పసుపు గవ్వలతో అనుబంధం ఉందండి. పరమేశ్వరునికి చేసే అష్టాదశ అలంకారాలలో ఈ పసుపు గవ్వలు కూడా మనం ప్రధానంగా ఉపయోగిస్తూ ఉంటాం. అలానే శివుడి జటాజుటంలోనూ నందీశ్వరుడి మెడలోనూ ఈ పసుపు గవ్వలు అనేవి ఉంటాయి. అలానే కొన్ని ప్రాంతాల్లో పసుపు గవ్వలు ఆడుతూ లక్ష్మీదేవిని ఆహ్వానించే పద్ధతి కూడా ఉందండి. అలానే మనం చిన్నపిల్లల్లో దిష్టి తగిలి దిష్టి దోష నివారణకు ఈ పసుపు గవ్వలని మెడలో కడుతూ ఉంటారండి. అలానే వాహనాలకి నల్లని త్రాడుతో ఈ పసుపు గవ్వలని కడితే దృష్టి దోషం అనేది ఉండదండి. మనకి ఎలాంటి సమస్యలు అనేవి రావన్నమాట వాహనాలకి సంబంధించినవి. అంటే కొంతమందికి కొంచెం చిన్న చిన్న యాక్సిడెంట్స్ అనేవి అవుతూ ఉంటాయి కదా, ఇలాంటి నల్లత్రాడుతో మనం ఈ పసుపు గవ్వలని కానీ కడితే మనకి ఇలాంటి దృష్టి దోషాలు ఏమీ లేకుండా ఎటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయన్నమాట. అలానే భవన నిర్మాణ సమయంలో ఏదో ఒక ప్రదేశంలో ఈ పసుపు గవ్వలను కట్టాలి. ఇలా కానీ కడితే మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మనకి ఎలాంటి దిష్టి తగలకుండా ఉంటుందండి. అలానే మనం కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసే సమయంలో గుడ్డలో పసుపు గవ్వలు పెట్టి గుమ్మానికి తప్పనిసరిగా కట్టాలండి. ఇలా చేయడంలోని అంతరార్థం ఏంటంటే లక్ష్మీదేవిని మనం ఇంట్లోకి ఆహ్వానం పలకడం అండి. అలానే పసుపు రంగు వస్త్రంలో పసుపు రంగు గవ్వలు ఉంచి కుంకుమార్చన చేయడం వల్ల ధనాకర్షణ కలుగుతుందండి. అలానే వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు పసుపు రంగు గవ్వలకి పూజ చేస్తే వివాహం అవుతుందండి, తొందరగా అవుతుంది. అలానే వివాహ సమయంలో వధూవరుల చేతులకి ఈ పసుపు రంగు గవ్వలు కడితే నరదృష్టి ఉండదన్నమాట, వాళ్ళకి కాపురంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలానే శుక్రగ్రహ దోష నివారణకు మనం ఈ లక్ష్మీ గవ్వలను, అనగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ పసుపు రంగు గవ్వలను తీసుకొని ప్రతి శుక్రవారం పూజ చేస్తే శుక్రగ్రహ దోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోతాయండి. అలానే శుక్రవారం రోజు ఉప్పు కొంటే లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్లేనండి. ఈ విషయం మనము ఆల్రెడీ ఒక వీడియోలో ఉప్పు గురించి చెప్పుకున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి, నేను పైన ఐ బటన్ మీద ఇస్తాను. ఆదివారం రోజు కాకుండా ప్రతిరోజు నీటిలో ఉప్పును కలిపి ఇంటిని తుడిస్తే ఎటువంటి కష్టాలున్నా ఆ కష్టాలన్నీ తొలగిపోతాయండి. లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండి వారు అపర కుబేరులు అవుతారని పెద్దలు చెబుతున్నారండి. అలానే ఈ ఉప్పు నీరుని తీసుకొని నైరుతి వైపు పెడితే, ఒక గ్లాస్లో ఉప్పు నీరు తీసుకుని నైరుతి వైపు మనం కానీ పెడితే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయండి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలానే బాత్రూంలో ఒక మూలన ఉప్పును పెట్టి ప్రతిరోజు ఆ ఉప్పుని మనం మారుస్తూ ఉంటే వాస్తుకి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయండి. అలానే మన ఇంట్లో ఉన్న పేదరికం అనేది తొలగిపోతుంది. అలానే ఎప్పుడూ కూడా డైనింగ్ టేబుల్ మీద ఉప్పు అనేది ఉంచాలండి. ఉప్పు డబ్బా అనేది మనం ఖచ్చితంగా పెట్టాలన్నమాట. ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఉప్పు అయిపోయింది పసుపు అయిపోయిందని మాత్రం మనం చెప్పకూడదు.
ఈ ఉప్పు అనేది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని తీసేసుకుంటుందండి. ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఆ ఇంట్లో ఇల్లాలు శుభ్రంగా ఉంటూ ఇంటి ముందు ముగ్గు వేసి గడపకి పసుపు రాసి బొట్టు పెడితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందండి. ఇంటి సింహద్వారం మీద ఓంకారాన్ని ప్రతి గురువారం రోజు పసుపుతో రాస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. అందరూ సాధారణంగా గంధంతో రాస్తారు, ఆ తర్వాత కుంకుమతో రాస్తారు. మనం పసుపుతో కానీ రాస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. ఇలా ప్రతి గురువారం చేస్తే పసుపుతో ఇలా కానీ మనం ఓంకారం కానీ రాస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని చెప్పేసి పెద్దలు చెప్తున్నారండి. అలానే గురువారం రోజు పసుపు కొమ్ములను తెచ్చుకొని ఓం గం గణపతియే నమః అని అంటూ పసుపు కొమ్ములని నూరి ఆ పసుపుతో ఇంటి ముఖద్వారం మీద ఓం గుర్తుని రాస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారండి. ఇలా ప్రతి గురువారం చేస్తే మంచిది. ఇది సూర్యోదయానికి ముందే చేయాలండి. పసుపు గురుడికి చిహ్నం. అలానే గణపతి మంత్రాన్ని చదువుతూ మనం పసుపుని కలుపుతున్నాం కదా, కాబట్టి ఆ పసుపుకి మరింత శక్తి పెరుగుతుందండి. అలాంటి పసుపుతో ఓం గుర్తు వేస్తే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. వాస్తు దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయండి. ఇంట్లో మనకి ధనానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అలానే శుక్రవారం రోజున ఒక నల్ల పసుపు కొమ్ముని తీసుకుని అది కర్పూరం వాసన వస్తుందండి. మామూలు పసుపు కొమ్ము కన్నా ఇది కొంచెం వేరేగా ఉంటుంది, కర్పూరం వాసన వస్తూ ఉంటుంది. ఈ నల్ల పసుపు కొమ్ముని తీసుకుని శుక్రవారం రోజున కొంచెం గోధుమ పిండి, కొంచెం బెల్లం, చక్కెర, ఈ నల్ల పసుపు కొమ్ము ఈ మొత్తం తీసుకొని ఈ మొత్తాన్ని కొంచెం పాలు పోస్తూ మనం కలిపి ఒక ముద్దలాగా చేసి ఈ ముద్దని మనం ఆవుకి కానీ పెడితే, గోమాతకు కానీ మనం పెడితే, లేకపోతే మనం చేపలకైనా సరే ఆహారంగా పెడితే మన ఇంట్లో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతాయండి. అలానే నల్లటి వస్త్రం తీసుకొని ఈ నల్లటి పసుపు కొమ్ము తీసుకొని నల్లటి వస్త్రంలో మనం కట్టేసిన ఈ వస్త్రంలో పసుపు కొమ్మును కట్టేసిన ఈ వస్త్రాన్ని మనం 7 సార్లు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ చుట్టూ తిప్పితే వాళ్ళు ఎక్కువగా ఏడుస్తూ ఉన్నా, దిష్టి సమస్యలు ఏమైనా ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయండి. ఇలా తిప్పేసిన దాన్ని మనం తీసుకొని వెళ్ళి ప్రవహించే నీటిలో వేసేసేయాలన్నమాట. అలానే మనం ఒక వెండి గిన్నె తీసుకొని కొంచెం కొంచెం కుంకుమ పువ్వు, కొంచెం కుంకుమ, కొంచెం పసుపు వేసి లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసి మనము ఆ పూజ అయిపోయాక నైవేద్యం పెట్టాక మనం ఈ వెండి గిన్నె తీసుకుని వెళ్ళి డబ్బులు దాచుకునే చోట కానీ పెడితే మనకి ఇంట్లో ఉన్న ధన సమస్యలన్నీ తొలగిపోతాయండి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలానే ప్రతి సోమవారం కళ్ళు ఉప్పు తీసుకొని ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఈ కళ్ళు ఉప్పుని మనం పారే నీటిలో కానీ వేస్తే మనకి ఇంటికి సంబంధించిన దృష్టి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయండి. దిష్టి ఏమైనా ఉంటే అది మొత్తం తొలగిపోతుంది. ఇలా తొలగిపోయి మన ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోయి మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. అలానే చంద్రగ్రహ సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోతాయన్నమాట, ఆరోగ్య సమస్యలన్నీ తగ్గుతాయి. అలానే 1 స్పూన్ కళ్ళు ఉప్పు తీసుకొని ఒక పేపర్లో వేసి దాన్ని కట్టేసి మనము పాకెట్లో జనరల్గా మగవారు పర్స్ పెట్టుకుంటూ ఉంటారు కదండి, అలా పర్స్ పెట్టుకునే చోట మనము ఈ పేపర్లో కట్టిన కళ్ళుప్పుని కానీ పెట్టుకుంటే ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే అది మొత్తము తీసేసుకుంటుందండి. మనకి ధనానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయన్నమాట. అలానే మనకి ఖర్చులు కూడా చాలా తగ్గుతాయండి. అలానే మన మెయిన్ డోర్ వెనక భాగంలో ఈ కళ్ళుప్పుని కానీ ఒక చిన్న గిన్నెలో కానీ మనం వేసి పెడితే ఇంట్లో ఏమైనా దుష్టశక్తులు ఉంటే అవన్నీ తొలగిపోతాయండి. అలానే మనం ఒక గిన్నెలో ఉప్పు వేసి ఇంట్లో ఒక మూలన కానీ పెడితే, ఏ రూమ్లో అయినా సరే మనం ఒక మూలన కానీ పెడితే ఆరోగ్య సమస్యలన్నీ మనకి తొలగిపోతాయన్నమాట. అలానే అప్పుల బాధలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మనకి తొలగిపోతాయి. అలానే కళ్ళుప్పుని తీసుకొని ఒక రెడ్ కలర్ క్లాత్లో వేసి దీన్ని చుట్టేసేసి మనం ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నామో ఆ వ్యాపారం చేసే చోట మన బిజినెస్ ప్లేస్లో తీసుకొని వెళ్ళి ఈ కళ్ళుప్పుని ఈ క్లాత్ని కానీ మనం కడితే ఏమన్నా దిష్టి సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ తగ్గిపోతాయండి. అలానే ఒక సాల్ట్ డబ్బాలో మనము ఆల్రెడీ సాల్ట్ పోసుకుంటూ ఉంటాం కదా, మన ఇంట్లో సాల్ట్ ఉన్నప్పటికీ కూడా ప్రతి శుక్రవారం కానీ మనం సాల్ట్ కొని కొంచెమైనా సరే సాల్ట్ కొని మనము ఆల్రెడీ సాల్ట్ ఉన్న డబ్బాలో మనం వేస్తూ ఉంటే ఇది ఎలా అంటే మన బిజినెస్కి ఇన్కమ్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతూ ఉంటుందండి. ఎందుకంటే మనం ప్రతి శుక్రవారం కానీ సాల్ట్ కొని తీసుకొస్తే మనం ఇంట్లోకి లక్ష్మీదేవిని తీసుకొచ్చినట్లే. ఇలా మనము సాల్ట్ ఆల్రెడీ ఉన్నా కూడా మనం తీసుకొచ్చి మనం యాడ్ చేస్తూ ఉంటే మన ఇంట్లో ఏమన్నా
డబ్బుకి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోయి మన బిజినెస్లో కూడా ఇంకా ఇన్కమ్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుందండి. అలానే మనము ఈ కుడి చేతిలో కొంచెం ఉప్పు తీసుకొని ఎవరికైనా దిష్టి తగిలి బాగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఉప్పు తీసుకొని 3 సార్లు దిష్టి తీసేసి ఇలా ప్రతిరోజు ఒక 3 రోజులు కానీ మనం చేస్తే దిష్టి సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయండి. అలానే ఒక చిన్న గిన్నెలో కళ్ళు ఉప్పు తీసుకొని భార్యాభర్తలకు కానీ బాగా గొడవలు ఏమైనా ఉంటే ఆ ఇంట్లో ఏమైనా గొడవలు సమస్యలు ఏమైనా ఉంటే ఈ కళ్ళు ఉప్పు తీసుకొని ఈ బెడ్ యొక్క కార్నర్లో కానీ మనం పెడితే, బెడ్రూమ్లో కార్నర్లో కానీ మనం పెడితే మూలన మనకి ఈ గొడవలు అనేవి తగ్గుతాయండి. అలానే ఒక గ్లాస్లో గాజు పాత్రలో కొంచెం ఉప్పు తీసుకొని మనం కానీ బాత్రూంలో పెడితే ఇందాక చెప్పుకున్నట్టు వాస్తుకి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయండి. అలానే పౌర్ణమి రోజు కానీ, దశమి రోజు కానీ, ఏకాదశి రోజు కానీ కళ్ళు ఉప్పుని ఒక గిన్నెలో తీసుకొని అందులో 7 లవంగాలు వేసి నైరుతి మూలన బీర్వా కింద కానీ మనం పెడితే, ఇలా పెట్టిన తర్వాత మనం శనివారం రోజు అది తీసి పారేనీటిలో కానీ పడేసేస్తే మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందండి. లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలానే ఈశాన్యానికి అధిపతి మహాశివుడండి. మనం ఒక రాగి చెంబులో నీరు పోసి ఇలా ఈశాన్యం మూలన పెడితే మనకి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందండి. మనకి వ్యాపారంలో ఎలాంటి నష్టాలు లేకుండా, ఏమైనా నష్టాలు ఉన్నా సరే అవన్నీ తగ్గిపోయి లాభాలు అనేవి కలుగుతాయి. అలానే లక్ష్మీదేవి ఆనందంగా తిరుగుతుందని చెప్పేసి అంటారండి. ఇలా కానీ మనం చేస్తే, అంటే రాగి చెంబులో నీరు తీసుకొని ఈశాన్య మూలన కానీ మనం పెడితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని చెప్పేసి పెద్దలు చెబుతున్నారండి. అలానే మనం ఇలా చేసిన తర్వాత మహాలక్ష్మి స్తోత్రం కానీ చదివితే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. అలానే మనకి కొంతమందికి లక్ష్మీదేవి నిల్చున్న పటం శ్రేష్టమా కాదా అని చెప్పేసి అనుమానం వస్తుంది. నిలబడి ఉంటే నిధులు బాగా ఇస్తుందని చెప్పేసి అర్థమండి. కూర్చొని ఉంటే మోక్షాన్ని, భక్తిని ప్రసాదిస్తుందని నమ్మకం. నిలబడి ఉన్న ఫోటోని కూడా మనం పెట్టుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు. అలానే కూర్చొని ఉన్న ఫోటో కూడా మనం పెట్టుకుంటాము. ఏ ఫోటో అయినా సరే మనం లక్ష్మీదేవి ఫోటోని ఇంట్లో పెట్టుకోవచ్చండి, అంతా మంచిదే జరుగుతుంది మనకి. అలానే ఉప్పుని చేతికి ఇవ్వకూడదు అని చెప్పేసి అంటారు. ఉప్పుని మనము డబ్బులు ఇచ్చి తీసుకుంటే, చేతికి తీసుకుంటే తప్పైతే ఏమీ లేదండి. అదే మనం దానంగా లేకపోతే అప్పుగా చేతికి వేరే వాళ్ళ చేతిలో నుంచి మనం చేతిలోకి తీసుకుంటేనే తప్పండి. మనం డబ్బులు ఇచ్చి, ఏదైనా షాప్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేతిలో నుంచి ఉప్పు తీసుకుంటే ఎటువంటి తప్పు అయితే ఏమీ లేదండి. అలానే శనైశ్వరునికి ఉప్పు, నూనె, నువ్వులు ఎందుకు దానం చేస్తారు అని చెప్పేసి కొంతమందికి అనుమానం వస్తుంది. శనైశ్వరునికి ప్రీతికరమైనవైతే నువ్వులు, నువ్వుల నూనె అండి. ఇలా మనం ప్రతి శనివారం కానీ, శని త్రయోదశి రోజు కానీ మనము ఈ నువ్వులు కానీ, నువ్వుల నూనె కానీ దానం చేస్తే శనైశ్వరునికి ఎంతో ఇష్టం అండి. 19 సార్లు మనం అర్చన చేసి లేదా అభిషేకం చేసి ఈ నువ్వుల నూనెతో మనం అభిషేకం కానీ చేస్తే మనకి శని దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఇది కాకుండా మనం ఉప్పు అనేది ఎందుకు ఇస్తామంటే, ఏదైనా దృష్టి దోషం ఏమైనా ఉంటే అది తగలకుండా మనము ఈ శనైశ్వరునికి ఉప్పు అనేది దానం చేస్తామండి. అలానే గ్రహదోషాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవి ముందు తామరవత్తులతో నేతి దీపం వెలిగిస్తే, నేతి దీపం వెలిగించి, అంటే ఆవు నెయ్యితో మనం దీపం వెలిగించి సంకల్పం చేసి లక్ష్మీ సహస్రనామాలు కానీ, మహాలక్ష్మి స్తోత్రం కానీ, కనకధారా స్తోత్రం కానీ చదివితే, ఇలా ఒక 41 రోజులు చదివితే మనకి ఉన్న సకల గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయండి, కష్టాలన్నీ తీరుతాయి. ఈ విధంగా మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్టు పసుపు ఉప్పుతో ఇలా చేస్తే ఎటువంటి కష్టాలున్నా అవన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిరంగా ఉండి అపర కుబేరులు అవుతారని పెద్దలు చెబుతున్నారండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.